ఎన్నికల్లో ఓటమితో వైసీపీ ముఖ్యులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. మోపిదేవి వెంకటరమణ, భీద మస్తానరావు టీడీపీలో చేరటం దాదాపు ఖాయమైందే. పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. ఇంకా లిస్టులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ మంత్రి రోజా పార్టీకి దూరం అవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపైన రోజా ఈరోజు చేసిన ట్వీట్తో క్లారిటీ వచ్చిందే. వైసీపీలో ముఖ్యులు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. జగన్ బెంగళూరులో ఉన్నారు. పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు టీడీపీ ముఖ్యులతో టచ్లోకి వెళ్లారు. ఇద్దరు ఎంపీలు పార్టీ వీడటం ఖాయమైందే. ఇదే సమయంలో మాజీ మంత్రులు సైతం పార్టీ వీడుతున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి రోజా వైసీపీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. రోజా తన సోషల్ మీడియాలో ప్రొఫైల్లో జగన్తో ఉన్న ఫోటో తొలగించడంతో ఇక వైసీపీకి రాజీనామా ఖాయమనే ప్రచారం ప్రారంభమైంది. రోజా ఏపీ రాజకీయాల్లో వేరే పార్టీలో చేరుతారనే వాదన తెర మీదకు వచ్చింది. అదే సమయంలో రోజా తమిళనాడులో హీరో విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కలగం ద్వారా రోజా అక్కడ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ మరికొన్ని వార్తలు తెర మీదకు వచ్చాయి. వైసీపీ ఫైర్ బ్రాండ్గా వ్యవహరించిన రోజా ఇప్పుడు ఈ స్థాయిలో తాను వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారం సాగుతున్న వేళ మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా ఈ వార్తలను ఖండించలేదు, సోషల్ మీడియా ద్వారాను స్పందించలేదు. అయితే ఈ ప్రచారం వేళ రోజా ఈ రోజున చేసిన ట్వీట్ అన్నింటికీ సమాధానంగా భావిస్తున్నారు. మాజీ సీఎం జగన్ భారతీయులకు ట్విట్టర్ వేదికగా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నేళ్లు గడిచినా చెదరని మీ అనుబంధం ఇలాగే కలకాలం కొనసాగాలని ఆశిస్తూ హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలంటూ విష్ చేశారు రోజా. ఈ ట్వీట్ ద్వారా తాను జగన్ను ఇప్పటికీ అన్నగానే భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజా మంచిగాను పనిచేశారు. తాజా ఎన్నికల్లో ఓడిన తర్వాత గ్యాప్ తీసుకున్నారు. రోజా తాజా ట్వీట్ వైరల్గా మారిందే.